మనం వరంగల్కి వెళ్దాము. వరంగల్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మరికాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ 5 బస్సులలో వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్, ఏంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏమంటున్నారు, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద? అనే దానికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు నిన్న పర్యటనతో పాటు ఆరు ఎమ్మెల్యేలు కూడా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా, వీళ్ళందరూ కూడా ఒక సమస్య కూడా నిర్వహించడం జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి కేటీఆర్ దాదాపు 200 మంది టీఆర్ఎస్ ప్రతినిధులతో కూడా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ప్రజలకు వాస్తవం తెలిపేందుకు కాళేశ్వరంపై అసలు ఏం జరుగుతుందని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రెడీ అవ్వడం జరిగింది. ఇప్పటికే వరంగల్ జిల్లా నేతలు ఆహ్వానం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ నుంచి దాదాపు కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందరూ కూడా దాదాపు 200 మంది వస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంలో కూడా, అంటే కాళేశ్వరం పై కూడా ఎలాంటి వాస్తవాలు తెలియజేసేందుకు కూడా, అంటే పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దానికి సంబంధించి బాలక సుమన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గుట్టా మధు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు, అంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బిజెపి నాయకులు దాడులు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి పూర్తి స్థాయిలో భద్రత కూడా కల్పించాలని కూడా పోలీస్ నేతలు కూడా టీఆర్ఎస్ నేతలు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎంపీ ఏదైతే బోయినపల్లి వినోద్ కుమార్ ప్రణాళిక చైర్మన్ కూడా ఉన్న నేపథ్యంలో అతను కూడా అందుకునేది వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైతులతో కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా అందులో మేడిగడ్డ కానీ అన్నారం కానీ బ్యారేజీలను ఖాళీ చేయడం జరిగింది. ఇది రైతులకు చాలా నష్టం జరుగుతుందని కూడా రైతులతో కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చివరి ఏదైతే పంటకు సంబంధించి చివరి నీళ్లు అందలేకపోతున్నాయి, మీ మేడిగడ్డ కావాలనే ఖాళీ చేసి వాటి మరమ్మతులు నిర్వహిస్తలేరని కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏదైతే కుదిరినటువంటి 3 పిల్లర్లకు సంబంధించిన తక్షణమే పనులు చేపట్టి దాని మరమ్మతులు చేపట్టాలని కూడా కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి కేవలం, అంటే ఇది రాజకీయం కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని కూడా టీఆర్ఎస్ నేతల ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇలా ఇన్ని 100 కోట్లు పెట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఈ అన్ని అన్నింటి నేపథ్యంలో రాజకీయ ఒక్కసారిగా కూడా, అంటే కాంగ్రెస్ ఒకరిపై ఒకరు మాటలు చేసుకోవడం మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. కానీ ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్ట్ పై కూడా అన్ని విషయాలు వెల్లడిస్తామని కూడా కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు, అసలు ఏంటి అనే దానిపై ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నామండి మల్లేశ్వర్ గారు, అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఫుల్ ఫేజ్ గా ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టేందుకు అనేక ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే మధ్యాహ్నం ఈ పర్యటన, అంటే అక్కడ సందర్శించిన తర్వాత హరీష్ రాతో పాటు కడియం సిఆర్ కూడా మీడియాతో మాట్లాడి నిజానిజాలు బయట పెడతాము, ఖచ్చితంగా రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టి రైతులను మోసం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనేది వారు చెప్తున్నారు. ఏం చెప్తారని విషయం, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాస్తవంగా బీఆర్ఎస్ చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదో మేకపోతూ గాంభీర్యం లెక్క మనం పోయి దాన్ని ఏదో డిఫెండ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం.